ఈ రోజు ఒక సమావేశం జరిగింది. సమావేశం ఏంటంటే ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, డ్రామా కాన్ఫరెన్స్ ఒకటి నడుస్తుంది. పనేమి లేదు, అందులో ఫలితం ఏమి లేదు, వాటిదే డ్రామా. 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి అంతా కూర్చొని ఉండాలి, నడుస్తా ఉండాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఇలా పెట్టింది దేని మీద? కరోనా మళ్ళా వస్తున్నది, దానికోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు అనేది సమావేశం. కానీ ఆ సమావేశంలో మాట్లాడేది ఏంది? రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలి. కనీసం చెప్పడానికి సిగ్గు ఎగ్గన ఉండాలి కదా. అట్లీస్ట్ వన్ షుడ్ ఫీల్ అషేమ్డ్. ప్రజల మీద భారం ఏదంటే మీరెందుకు పెంచుతారండి? మోడీ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా, మీరు అసలు ఏ నోరుతో మీరు రాష్ట్రాలను తగ్గించమంటారు? ఏమి నీతి ఇదేమి కూటనీతి? ఇంత దుర్మార్గమా? ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటనేనా? ఒక దేశ ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి నీకు నిజంగా ప్రజల మీద ప్రేమంటే నువ్వెందుకు పెంచినావు? దేనికోసం పెంచుతున్నావు? శస్తులు ఎందుకు పెంచుతున్నావు? లేని శస్తులు. తెలంగాణ నేను చెప్తాను మీ అందరికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రోజు కూడా మనం డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచలే. 2015లో అప్పుడున్న ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్తే దాన్ని జీరో చేయమన్నారు. ఏది రౌండ్ ఫిగర్ చేయమన్నారు? 16 పైసలు 17 పైసలు ఉంటే 20 పైసలు చేయమన్నారు, లేదా 10 పైసలు చేయమన్నారు. ఆ రౌండ్ ఆఫ్ చేయడానికి ఒకసారి దాన్ని సవరించండు తప్ప ఈ రోజు వరకు ఒక పైసా కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద మనం పెంచలే. పెంచిన పాపాత్ములు పాపాల భైరవులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఆయన అందిమాగతం. మరి ఏ నోరుతో నువ్వు తెలంగాణ ట్యాక్స్ తగ్గించమంటావు? మేము పెంచలేదు, మమ్మల్ని ఇట్లా తగ్గించమంటావు? బలమైన కేంద్రం, బక్క రాష్ట్రాలు, ఈ కూటనీతి దీనికోసం దాని గోల్మాల్ చేసి గందరగోళపరిచి రాష్ట్రాల మీదకి నెట్టేటువంటి ఒక చిన్న చిలిపి కుటిల దుష్ట రాజకీయ ప్రయత్నం. ఇట్ ఈస్ అన్డిజైరబుల్, అన్వాంటెడ్, అన్కాల్డ్ ఫర్. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో చూడలే. ధైర్యంగా చెప్పాలా, పెంచితే మేము పెంచుతున్నామని చెప్పాలా, దేనికి పెంచుతున్నామో చెప్పాలా? సిగ్గు కూడా ఉండదు ఆ పార్టీ నాయకులకు, బాధ కలుగుతుంది. ఏం చేయాలి? ఆర్టీసీ బతకన్న సవన్న. ఆకాశం ఎత్తు పెంచిన డీజిల్ ధరలు డైరెక్ట్ భారం పడతా ఉంది ఆర్టీసీ మీద. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తా ఉన్నాం.